హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఐఎమ్ రంజిత్. మనం ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ కంపెనీస్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం రీసెంట్గా ఎఫ్ఎల్ఎంలో పోస్ట్ కూడా వేసాం, అందులో చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో కాగ్నిజెంట్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడానికి కొంతమంది గెస్ట్ని మనం సెలెక్ట్ చేసాము. అందులో ఒక గెస్ట్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్రైటీరియా, ఆల్ ది స్టఫ్ వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో ఆయన ఎక్స్పీరియన్స్ అనేది మనకు షేర్ చేస్తారు. హాయ్ బ్రో. యా హాయ్ రండి. యా బ్రో, యూ కెన్ షేర్, యూ కెన్ స్టార్ట్ యువర్ టాపిక్. యా షూర్. సో హాయ్ ఎవ్రీవన్. సో today our topic is like how the training procedure in Cognizant, and right from starting getting the job nundi nen start chesanu. So getting the job anagane manaki campus placement or on campus or off campus, two types untayi. On campus lo okala untadi training process, or off campus lo okala untadi. On campus endante mana college kocche vallu select chesthe on campus, off campus ante manam byte external ga vere colleges kelli interviews attend clear aithe off campus. ఆన్ క్యాంపస్ మనకి ఏంటంటే ఇంటర్న్షిప్ ఆఫర్ ఆన్ క్యాంపస్లో, అది ఆఫ్ క్యాంపస్లో ఇంటర్న్షిప్ ఆఫర్ చేయొచ్చు ఆర్ చేయకపోవచ్చు, మే ఆర్ మే నాట్ బి ఆఫ్ క్యాంపస్లో అయితే. సో ఇంటర్న్షిప్ అనేది కొందరు ఏమంటారంటే కాగ్నిజెంట్లో జాయినింగ్ లేట్ వస్తుంది, జాయినింగ్ లెటర్స్ చాలా లేట్ వస్తాయి అంటారు, అందుకోసం ఇంటర్న్షిప్ చేయాలి మనం అంటారు, కానీ అది ఒక మితి మాత్రమే. సో ఇంటర్న్షిప్ అనేది మనకి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆ ట్రైనింగ్ పీరియడ్ తగ్గినీకి ఇంటర్న్షిప్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ మనం ఇంటర్న్షిప్కి వెళ్లకుండా జస్ట్ ఆఫ్ క్యాంపస్లో మనం సెలెక్ట్ అయ్యి కాగ్నిజెంట్లోకి వెళ్తే ట్రైనింగ్కి ఇంకా 3 or 4 months ఎక్స్ట్రా మనకి స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే కాగ్నిజెంట్ ఇంటర్న్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్ అనేది నాకు పర్సనల్గా ఇంటర్న్షిప్ మా 4th year 1st sem లో ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం కాలేజ్ డేస్లోనే ఆ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయి, మనం జాయినింగ్ అయిన వెంటనే ప్రాజెక్ట్లో అసైన్ అయిపోవచ్చు. సో అది బెనిఫిట్ ఇంటర్న్షిప్ది. అండ్ ఒక్కొక్కసారి అండ్ లీస్ట్ కేసెస్ ఏంటంటే ఇంటర్న్షిప్ చేస్తే తొందరగా జాయినింగ్ లెటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కెనాట్ బి అది ష్యూర్గా చెప్పలేము. ఇంటర్న్షిప్ చేస్తేనే జాయినింగ్ లెటర్ తొందర వస్తుంది, ఆర్ ఇంటర్న్షిప్ చేయకుండా జాయినింగ్ లెటర్ లేట్ వస్తుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే జాయినింగ్ లెటర్ కాగ్నిజెంట్లో ఎందుకు లేట్ వస్తుంది అంటే రిక్వైర్మెంట్స్ని బట్టి. ఒకవేళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు చాలా అసోసియేట్స్ కావాలి అంటే వాళ్ళు జాయినింగ్ అనేది మనకు జాయినింగ్ లెటర్ అనేది మనకు పంపిస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు అంటే కొంచెం లేట్ అవ్వచ్చు. సో జాయినింగ్ లెటర్ రావడం అయితే పక్కా, బట్ కాగ్నిజెంట్లో రిక్వైర్మెంట్ బట్టి, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మన టెక్నాలజీ కూడా ఉంటుంది. మనం జావా డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే జావా డొమైన్లో కాగ్నిజెంట్ రిక్వైర్మెంట్ని బట్టి మనకు అనేది కాల్ లెటర్స్ వాళ్ళు పంపిస్తారు. సో అది ప్యూర్లీ మన కాగ్నిజెంట్ రిక్వైర్మెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకు కాల్ లెటర్ రావడమా రాకపోవడమా అనేది. అండ్ మోర్ ఓవర్ ఏదర్ ఇంటర్న్షిప్ ఆర్ పర్సనల్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఉంటుంది. కాగ్నిజెంట్ 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మన రెజ్యూమ్ మీద బేస్ అయి ఉంటుంది. మన రెజ్యూమ్లో మనం లాంగ్వేజెస్ నోన్ పెట్టామో, జావా ఆర్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం పెట్టామో, జావా పెట్టాము, పైథాన్ పెట్టామో, అలా ఏం పెట్టామో దాన్ని బట్టి మనకి ట్రైనింగ్ టెక్నాలజీ అనేది డిసైడ్ చేస్తారు వాళ్ళు. సో ఆ ట్రైనింగ్ టెక్నాలజీని మీద మనకి 3 months అనేది ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో మనకి ఏం ట్రైన్ చేస్తారంటే ఒక మనకి యూడెమీ యాక్సెస్ ఇచ్చి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ చేయమంటారు. మనకి 90% ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఒకవేళ ప్రిఫరబుల్ మనం జావా సెలెక్ట్ చేసుకుంటే జావా డొమైన్ ప్రొవైడ్ చేస్తారు, ఆర్ వేరే అదర్ సెలెక్ట్ చేసుకుంటే కూడా కొందరికి జావా డొమైనే పడుతుంది. సో మోస్ట్లీ చాలా మందికి జావా డొమైనే ట్రైనింగ్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జావా డొమైన్లో వాళ్ళు ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ అనేది మనకు ట్రైన్ చేస్తారు. జావా డొమైన్లో ఏమేమి ట్రైన్ చేస్తారంటే స్టార్టింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, HTML ఉంది, CSS ఉంది, SQL అండ్ జావా స్క్రిప్ట్ ఉంది, అండ్ బ్యాక్ ఎండ్ లో జావా, స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ MVC అలా. ఈ జావా ఒకవేళ మనకు జావా డొమైన్ అసైన్ అయితే ట్రైనింగ్ లో మనకి ఈ టెక్నాలజీ మీద వాళ్ళు ట్రైన్ చేస్తారు. యూడెమీ యాక్సెస్ ఇచ్చి ఈ అన్నిటి మీద మనకి సర్టిఫికేషన్ చేసేలాగా వాళ్ళు చూసుకుంటారు ఆ 3 months లో. ఈ 3 months ట్రైనింగ్ విత్ ఇన్ ట్రైనింగ్ మధ్యలో మనకి ఒక్కొక్క టాపిక్ మీద, ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ తీసుకుంటే జావా స్క్రిప్ట్ మధ్యలో మనకి అరేస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, అలా ఆ టాపిక్స్ మధ్యలో మనకి హ్యాండ్స్ ఆన్ ఉంటాయి. ఆ హ్యాండ్స్ ఆన్ క్లియర్ చేస్తూ మనం జెన్సీలో అప్డేట్ అవుతూ వెళ్ళాలి. జెన్సీ అనేది కాగ్నిజెంట్ ఒక ప్లాట్ఫామ్, లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట.
కాగ్నిజెంట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ జెన్సీ అనేది. ఆ జెన్సీలో మనము ఈ హ్యాండ్స్ ఆన్ క్లియర్ చేస్తూ మనం అప్డేట్ అవుతూ వెళ్ళాలి. సో ఈ త్రీ మంత్స్ ట్రైనింగ్ మధ్యలో కూడా మనకి ఒక ఒక ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అనే అసెస్మెంట్ ఉంటుంది విత్ ఇన్ 3 మంత్స్. ఇంకా మనకు ట్రైనింగ్ ఫినిష్ కాకముందే మనకి ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అనేది ఒక అసెస్మెంట్. ఈ అసెస్మెంట్ మోస్ట్లీ సిఎస్సి వాళ్ళు, ఈ అసెస్మెంట్ అనేది మోస్ట్లీ సిఎస్సి వాళ్ళు అటెండ్ అవుతారు. సిఎస్సి వాళ్ళు ఈ అసెస్మెంట్ తీసుకుంటారు. బట్ నాన్ ఐటీ ఐటీ ఆర్ ఎవరైనా ఈ అసెస్మెంట్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ ట్రైనింగ్ ఈ 3 మంత్స్ ట్రైనింగ్ లో మనం ఒక పార్ట్ అయితే వాళ్ళందరూ మనము ఈ ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అనే అసెస్మెంట్ ని తీసుకోవచ్చు. ఈ ఫుల్ స్టాక్ అసెస్మెంట్ అనే ఈ అసెస్మెంట్ అనేది మనం క్లియర్ చేస్తే మనకి బెటర్ రోల్స్ వస్తాయి. రోల్స్ అనేవి బెటర్ వస్తాయి మనకి. ఈ ఒకవేళ ఎక్స్ వై ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఎక్స్ పర్సన్ ఏంటంటే ఈ ట్రైనింగ్ రెగ్యులర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అండ్ వై పర్సన్ ఏంటంటే ఈ ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అసెస్మెంట్ క్లియర్ చేసి వాళ్ళు ఉన్నారు ఆ ట్రైనింగ్ లో. సో మనకేంటంటే ఇప్పుడు వై పర్సన్ కి బెటర్ రోల్ వస్తుంది ఎక్స్ పర్సన్ కన్నా, అండ్ బెటర్ రోల్ వస్తుంది అండ్ బెటర్ ప్యాకేజ్ కూడా వస్తుంది రెగ్యులర్ ట్రైనింగ్ కన్నా. సో ఈ ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అసెస్మెంట్ అనేది చాలా మనకి హెల్ప్ అవుతుంది. రోల్ లో అప్డేట్ కావాలన్నా ఆర్ ప్యాకేజ్ లో మనకి అప్డేట్ కావాలన్నా ఈ ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అనే అసెస్మెంట్ మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం రెజ్యూమ్ అప్డేట్ చేసేటప్పుడు జాబ్ కోసం మనం రెజ్యూమ్ అప్డేట్ చేస్తాం, ఆ రెజ్యూమ్ లో మనకి ఆ రెజ్యూమ్ లో మన వెయిట్ ఎక్కువ ఉంది, మన లాంగ్వేజెస్ చాలా నేర్చుకుని ఉన్నాం, 4 to 5 లాంగ్వేజెస్ నేర్చుకుని ఉన్నాంతో అలాంటప్పుడు ట్రైనింగ్ మధ్యలోనే మనకి బిజినెస్ వాళ్ళు ప్రాజెక్ట్ బిజినెస్ లోనే తీసుకుంటారు మనకి. సో ట్రైనింగ్ మధ్యలోనే మనల్ని ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళు ప్రాజెక్ట్ అసైన్ చేసుకుని వర్క్ చేపించుకుంటారు మనతో. సో మన రెజ్యూమ్ లో మన లాంగ్వేజెస్ నోన్, మన రెజ్యూమ్ లో మన లాంగ్వేజెస్ ఎంత ఎక్కువ ఉంటే 4 to 5 లాంగ్వేజెస్ మనం నేర్చుకుని ఉంటే కాలేజ్ డేస్లో మనకి డైరెక్ట్ ట్రైనింగ్ మధ్యలోనే మనం ప్రాజెక్ట్లు అసైన్ అయిపోయి అక్కడి నుంచే మనం మన ప్రాజెక్ట్ జర్నీ స్టార్ట్ చేసవచ్చు. సో రెజ్యూమ్ లో మనకి ఎక్కువ లాంగ్వేజ్ రావడం వల్ల ఇది కూడా ఒక బెనిఫిట్ ఉంది కాగ్నిజెంట్ లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ అసెస్మెంట్ ట్రైనింగ్ మధ్యలోనే ఉంటుంది. అండ్ ఈ ట్రైనింగ్ అనేది టూ పార్ట్స్ ఉంటుంది. వన్ ఏంటంటే టెక్నికల్ ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. టెక్నికల్ ఏంటంటే మన రెజ్యూమ్ ని బట్టి డొమైన్ ని బట్టి మనకు టెక్నికల్ 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది యూడెమీ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే బిహేవియరల్ ట్రైనింగ్ ఉంటుంది. బిహేవియరల్ ట్రైనింగ్ అంటే ఏం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళు ట్రైన్ చేస్తారు. వీక్లీ 1 or 2 డేస్ మనకి బిహేవియరల్ సెషన్స్ ఉంటాయి. బిహేవియరల్ సెషన్స్ లో కమ్యూనికేషన్స్ మీద మనకి ఎక్కువ ట్రైన్ చేస్తారు. హౌ టు సెండ్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్, ఒక ఈమెయిల్ అనేది ప్రొఫెషనల్ వేలో ఎలా సెండ్ చేయాలి, అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రోల్ ప్లే ఉంటుంది. ఒక టాపిక్ వచ్చి వాళ్ళు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ని గ్రూప్ చేసి మనం ఒక సినారియోస్ ని మనమే ఫ్రేమ్ చేసుకుని ఒక రోల్ ప్లే వాళ్ళకి చేసి చూపించాలి. దానికి మనకి మార్క్స్ ఉంటాయి. అలా గ్రూప్స్ డివైడెడ్ ఉంటాయి. రోల్ ప్లే ఉంటుంది, హౌ టు సెండ్ అండ్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఉంటుంది, అండ్ హౌ టు టాక్ ప్రొఫెషనల్లీ. సో ఇలా మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నీట్ గా మనకి ట్రైనింగ్ ఇస్తారు బిహేవియరల్ సెషన్స్ అనేవి. వీక్ టెక్నికల్ అంటే 2 డేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిహేవియరల్ సెషన్స్ ఉంటాయి మనకి. అండ్ ఈ సెషన్స్ అయిపోయాక మనకి ఏముంటాయంటే విత్ ఇన్ ట్రైనింగ్ మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ ఆర్ లెర్న్ చేసుకుంటే మనకి ప్రాజెక్ట్ లో అంత ఈజీ ఉంటుంది. ప్రాజెక్ట్ జర్నీ అనేది మనం అంత ఈజీ ఉంటుంది. మనం ట్రైనింగ్ ఈజీ తీసుకొని ట్రైనింగ్ టైం పాస్ చేసేస్తే మనం ప్రాజెక్ట్ లో సర్వైవ్ అవ్వడం అనేది అంత హార్డ్ ఉంటుంది. సో మనం ట్రైనింగ్ అదే 3 మంత్స్ ట్రైనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నీట్ గా చేసుకుంటే ప్రాజెక్ట్ లో మనం చాలా అప్డేట్ అవ్వచ్చు అండ్ బాగా పర్ఫామ్ చేయొచ్చు ప్రాజెక్ట్ లో. సో అది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఈ ట్రైనింగ్ లో అడ్వాంటేజ్ అనేది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఈ ట్రైనింగ్ అయ్యాక మనకి ఏముంటుంది అంటే ICT1 అండ్ ICT2 అనేవి మనకి ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ టెస్ట్ అనేది 2 అసెస్మెంట్స్ ఉంటాయి. ఈ 2 అసెస్మెంట్స్ మన ఫర్దర్ జర్నీ కాగ్నిజెంట్ లో మన ప్రాజెక్ట్ లో మన మ్యాప్ అయ్యే ప్రాజెక్ట్ లో ఈ 2 టెస్ట్స్ మనం డిసైడ్ చేస్తాయి మన ఫర్దర్ జర్నీ కాగ్నిజెంట్ లో అనేది. ఈ ఇంటిగ్రేటెడ్ కంబైన్ టెస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం వాళ్ళు ఈ ట్రైనింగ్ అనేది ఈ లాంగ్వేజెస్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ చేసి 2 టెస్ట్ కంటెంట్ చేస్తారు మనకి. ఒకటి ICT1 అండ్ ఒకటి ICT2. ఈ ICT1 ICT2 అనేది డిఫరెంట్ టెస్ట్ లో, ఒక టెస్ట్ లో ఈ స్టార్టింగ్ ఉంటాయి HTML, CSS, SQL, JavaScript అండ్ బేసిక్స్ ఆఫ్ జావా ఉంటాయి ఈ ICT1 లో.
ఐసిటీ టూ లో మనకి జావా కోడ్ జావా ఉంటుంది, కొంచెం డెప్త్ ఉంటుంది, అండ్ స్ప్రింగ్ బోర్డ్ స్ప్రింగ్ ఎంవిసి మీద ఐసిటీ టూ ఐసిటీ వన్ ఉంటాయి. ఈ అసెస్మెంట్స్ ఉంటాయి మనకి. ఈ అసెస్మెంట్ మనం క్లియర్ చేస్తే, ఈ అసెస్మెంట్స్ క్లియర్ చేస్తే డైరెక్ట్ మనకి ట్రైనింగ్ ఫినిష్ అయ్యేట మెయిల్ వస్తుంది. ఒకవేళ పాస్ అయితే ట్రైనింగ్ ఫినిష్, ఒకవేళ ఫెయిల్ అయితే ఈ అసెస్మెంట్స్ లో టూ ఛాన్సెస్ ఉంటాయి. టూ ఛాన్సెస్, ఒకవేళ మనం ఫస్ట్ టైం ఈ ట్రైనింగ్ ఐసిటీ వన్ ఐసిటీ టూ తీసుకొని ఫెయిల్ అయ్యాము, సో ఇంకో మనకి ఇంకా టూ ఛాన్సెస్ ఇస్తారు. ఆ టూ చేస్తే మనకి ట్రైనింగ్ ఫినిష్ అయ్యేటట్ల మెయిల్ వస్తుంది, అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్ లో మ్యాప్ అవ్వడానికి ఈజీ ఉంటుంది మనకి. ఒకవేళ ఫెయిల్ అయితే టూ ఛాన్సెస్ ఇస్తారు. ఆ టూ ఛాన్సెస్ లో మళ్ళా ఒక 30 డేస్ మనకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు, క్రాష్ కోర్స్ లాగా డీటెయిలింగ్ గా. మళ్ళీ 3 మంత్స్ అనే ట్రైనింగ్ ఉంటుంది, జస్ట్ 30 డేస్ ఫాస్ట్ కోర్స్ లాగా, క్రాష్ కోర్స్ లాగా మనకి 30 డేస్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా వాళ్ళు ఒక అసెస్మెంట్ క్లియర్ చేస్తారు. ఆ అసెస్మెంట్ క్లియర్ చేస్తే మళ్ళా మనం ట్రైనింగ్ ఫినిష్ చేసేట. ఆ 2 మంత్స్ లో కూడా మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ టూ ఛాన్సెస్ ఇచ్చారు వాళ్ళు, ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాం, మళ్ళా 2 ఛాన్సెస్ ఇచ్చారు, ఆ 2 ఛాన్సెస్ కూడా మనం 30 డేస్ క్రాష్ కోర్స్ చేసి అసెస్మెంట్ తీసుకొని మళ్ళీ ఫెయిల్ అయ్యాం అనుకోండి, అప్పుడు టెర్మినేషన్ ఉంటుంది. అంతవరకు మన టెర్మినేషన్ ఉంటుంది. టోటల్ మనకి 2 or 3 ఛాన్సెస్ ఐసిటీ వన్ ఐసిటీ టూకి ఉంటాయి. ఈ 2 or 3 ఛాన్సెస్ ఫినిష్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్ మూవ్ అవ్వాలి ఈజీగా. ఒకవేళ దాంట్లో కూడా ఫెయిల్ అయ్యాము, టోటల్ 3 టైమ్స్ ఫెయిల్ అయితే మనకు టెర్మినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ ఐసిటీ వన్ ఐసిటీ టూ ఫినిష్ అయ్యాక బ్రో పక్కా టెర్మినేషన్ ఉంటుందా? మీరు అన్నట్టు ఫస్ట్ ఛాన్స్ ఫస్ట్ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ 2 ఛాన్సెస్ ఉంటాయి, దెన్ ఆ 2 ఛాన్సెస్లో కూడా ఫెయిల్ అయిపోతే టెర్మినేషన్ పక్కా. అంటే మీ మీ జూనియర్స్లో కానీ మీ బ్యాచ్లో కానీ అలాంటి సినారియో ఫేస్ చేశారా? యా, పక్కా టెర్మినేషన్ అంటే పక్కా, మా ట్యూటర్ అయితే పక్కా టెర్మినేషన్ అన్నారు. మా బ్యాచ్లో అందరు క్లియర్ చేసేసారు మ్యాక్సిమం. సో మా ట్యూటర్ ఏమన్నారంటే, మా సీనియర్ బ్యాచ్లో ఒక అట్లే 3 ఛాన్సెస్ కూడా క్లియర్ చేసుకుంటే వాళ్ళకి టర్మినేషన్ ఇచ్చారంట. ఓకే, టర్మినేషన్ ఇస్తారు. 2 కేసెస్ ఉన్నాయి, ఒకటి టర్మినేషన్ కావచ్చు ఆర్ ఐ క్రాష్ కోర్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, సో మళ్ళీ 3 మంత్స్ అకాడమీ ట్రైనింగ్ ఇవ్వచ్చు అంట. థర్డ్ టైం కూడా వాళ్ళు ఫెయిల్ చేస్తే టర్మినేషన్ ఇస్తారు, ఆర్ మళ్ళీ 3 మంత్స్ హోల్ అకాడమీ ట్రైనింగ్ ఇస్తే అప్పుడు మళ్ళీ సేమ్ సినారియో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఐసిటీ వన్ ఐసిటీ టూ మనం తీసుకోవాల్సి వస్తుంది అసెస్మెంట్స్. మోస్ట్ ప్రాబబ్లీ 3 ఛాన్సెస్ లో ఫినిష్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఈ ఐసిటీ వన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ చాలా మనం డిపెండ్ అవుతుంది మన ప్రాజెక్ట్ లో ఎలా మూవ్ అవుతాం, ఫర్దర్ గా మూవ్ అవుతామని. మనం ఐసిటీ లో క్లియర్ గా చేసేస్తే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది తొందరగా వచ్చేస్తాయి, అండ్ కాల్ లెటర్స్ కూడా తొందర వచ్చేస్తాయి. ఈ ఐసిటీ మనం స్టక్ అయిపోయి మళ్ళా 2 ఛాన్సెస్ 30 డేస్ క్రాష్ కోర్స్ చేస్తే మన ప్రాజెక్ట్ రాని కూడా డిలే అవుతుంది, చాలా డిలే అవుతుంది. సో ఐసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మనం ఈ ట్రైనింగ్ అనేది నీట్ గా జాగ్రత్తగా మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఈ ఐసిటీ అనేది ఈజీగా మనం క్లియర్ చేసేయచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కాగ్నిజెంట్ ఇంటర్నల్ పోర్టల్స్ ఏమ ఉంటాయా? కాగ్నిజెంట్ పోర్టల్ అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి ఆల్రెడీ యూడెమీ వాళ్ళు ఇచ్చారు కదా, సో మనం అక్కడ చూసుకొని వాళ్ళు జెన్సీలో మన హ్యాండ్స్ ఆన్ ఉంటాయి. సో నేను మెన్షన్ చేశాను కదా, జెన్సీలో హ్యాండ్స్ ఆన్ ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ మీద మనకి హ్యాండ్స్ ఆన్ ఉంటాయి. ఆ హ్యాండ్స్ ఆన్స్ లో మనకి చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు మన జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ టాపిక్ అయిపోతే దాని మీద ఒక హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, దానికి టెస్ట్ కేసెస్ పాస్ కావాలన్నట్లు మొత్తం నీట్ గా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది మనం క్లియర్ గా బాగా ప్రాక్టీస్ చేసి హ్యాండ్స్ ఆన్ క్లియర్ చేస్తే ఇది చాలా సింపుల్ గా మనం క్లియర్ చేసేయచ్చు. సో మొత్తం టోటల్లీ మనం ఐసిటీ క్లియర్ చేయాలా చేయకూడదు అనేది మనం ట్రైనింగ్ ఎంత బాగా నేర్చుకున్నామో, ఎంత బాగా హ్యాండ్స్ ఆన్ క్లియర్ చేసామో, ఎంత బాగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అలానే MCQs ఏమైనా ఉంటాయి, నెగటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా? ICT లో అంటే కోర్స్ ఉంటాయి, ICT లో చెప్పాను కదా, HTML, CSS, SQL, JavaScript, Java. సో ఎన్నిటి మీద ఒక వెబ్ పేజ్ డెవలప్ చేయమని ఇస్తారు వాళ్ళు. ఒక ఆ వెబ్ పేజ్ లో ఏముంటాయంటే మొత్తం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, HTML కి సంబంధించిన రిక్వైర్మెంట్, HTML దాన్ని స్టైల్ చేయాలంటే CSS, దాన్ని డేటాబేస్ కి లింక్ చేయాలంటే SQL, అలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి మొత్తం ఒక వెబ్ పేజ్ క్లియర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక దీని ICT 1 లో అయితే కోడింగ్ ఏ ఉంటుంది మొత్తం, మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి, అండ్ ICT 2 జావా స్ప్రింగ్ బోర్డ్ స్ప్రింగ్ ఎంవిసి మీద రిక్వైర్మెంట్ బట్టి మనం చేయాలి. సో MCQs అనేటివి ఏముండవు, జస్ట్ కోడింగ్ ఉంటుంది, రిక్వైర్మెంట్ బట్టి మనం క్వశ్చన్ ని బట్టి మనం ఏం చేస్తూ రావాలి లైన్ గా. మనకి లైక్ ఎట్లా ఉంటది, లైక్ ప్రాజెక్ట్ లాగా ఇచ్చి డేస్ లాగా ఏమైనా ఇస్తారు, లేకపోతే టైమింగ్స్ ఎట్లా ఉంటది? ఏంది అదేంటి ICTనా? ICT అనేది సింగిల్ టైమ్ అసెస్మెంట్ అన్నమాట. ఇప్పుడు ICT అనేది ఒక అసెస్మెంట్ లాగా మీరు ఒక ఎగ్జామ్ తీసుకుంటారు కదా, అలానే ఇది కూడా 3 అవర్స్ టైం ఇచ్చి
ఐసిటీ వన్ ఉంటుంది, 3 అవర్స్ లో మనం ఫినిష్ చేయాలి ఐసిటీ వన్ అనేది. నెక్స్ట్ అనేది దీంట్లో కూడా ఫెయిల్ అయితే టర్మినేషన్ ఆర్ మళ్ళీ అకాడమిక్ ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది, మోస్ట్లీ టర్మినేషన్ అని అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో మనం 4 ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం బాగా పర్ఫెక్ట్ చేసాం, జావా స్క్రిప్ట్ వరకు. జావా పార్ట్ మనకి రాకుంది, సో జావా మీద మనకి క్లియర్ కావు అసెస్మెంట్ లో మనం ఎగ్జిక్యూట్ చేసే కోడ్, అలా ఆ టెస్ట్ కేసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ అసెస్మెంట్ లో మనకు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితే ఈజీగా మనం రిటర్న్ అవుతాం. హాఫ్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి అంటే ఛాన్సెస్ కూడా 50-50 ఉంటాయి. అండ్ ఈ అసెస్మెంట్ ఈ ఐసిటీ వన్ ఐసిటీ టూ క్లియర్ చేస్తే మనకి ట్రైనింగ్ అయిపోయేటట్టు మనకి ఒక మెయిల్ వస్తుంది, యువర్ ఇంటర్న్షిప్ ఆర్ ట్రైనింగ్ ఇస్ ఫినిష్డ్ అని మనకు ఒక మెయిల్ వస్తుంది. కాగ్నిజెంట్ ఈమెయిల్ కి మనకు ఒక మెయిల్ వస్తుంది ఫినిష్ అయిపోయినట్ట, అక్కడికి మన ట్రైనింగ్ అనేది ఫినిష్ అయిపోయింది ఫినిష్ అయిపోయినట్ట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి దీని తర్వాత కూడా ఇంకా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఏం ఛాన్సెస్ ఉన్నాయంటే ఈ ఐసిటీ తర్వాత కూడా ఐసిటీస్ తర్వాత కూడా 3 అసెస్మెంట్స్ ఉంటాయి మనకి. ఆ 3 అసెస్మెంట్ ఏమిందంటే ఫస్ట్ అసెస్మెంట్ క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఉంటుంది ఎంసీక్యూస్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎంసీక్యూస్, తర్వాత యాంగులర్ మీద కూడా సేమ్ ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ థర్డ్ టెస్ట్ వచ్చేసి హ్యాకర్ ర్యాంక్ అసెస్మెంట్ అని ఇంకో టెస్ట్ చూపిస్తారు. హ్యాకర్ ర్యాంక్ అసెస్మెంట్ అనేది కోడింగ్, ఈ పైన 2 ఎంసీక్యూస్ క్లౌడ్ అసెస్మెంట్ యాంగులర్ అసెస్మెంట్, ఈ హ్యాకర్ ర్యాంక్ అసెస్మెంట్ అనేది కోడింగ్ మీద ఉంటుంది. ఈ కోడింగ్ లో ఏంటంటే ఒక ఎస్క్యూఎల్ ఒక జావా కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి వాళ్ళకి. వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు, రిక్వైర్మెంట్ ఇస్తారు, ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎస్క్యూఎల్ కోడ్ ఆ జావా కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి వాళ్ళకి ఈ హ్యాకర్ ర్యాంక్ అసెస్మెంట్ లో. ఈ 3 అసెస్మెంట్స్ మనం క్లియర్ చేసి పెట్టుకుంటే మనం ప్రొఫైల్ కి చాలా వెయిట్ వస్తుంది. ఇప్పుడు మనం ట్రైనింగ్ ఫినిష్ అయినట్టు మనకి మెయిల్ వచ్చిన తర్వాత బిజినెస్ అనేది ఆర్ క్లయింట్స్ అనే వాళ్ళు మన ప్రొఫైల్స్ ని సెర్చ్ చేస్తారు ప్రాజెక్ట్ లో, వాళ్ళ ప్రాజెక్ట్ లో వాళ్ళు మ్యాప్ చేసుకోనికి. మనం ఈ 3 కోర్సెస్ మనం అసెస్మెంట్స్ అనేది మనం క్లియర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా వెయిటేజ్ ఉంటుంది, తొందరగా మనం ప్రాజెక్ట్ మ్యాప్ కావచ్చు ఆర్ మంచి ప్రాజెక్ట్ లో మ్యాప్ కావచ్చు. చాలా గ్రోత్ ఉన్న ప్రాజెక్ట్, మనకి డిజైరబుల్ టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్ లో మనం మ్యాప్ కావడానికి ఈ 3 అసెస్మెంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఈ మినీ ప్రాజెక్ట్ ఈ ట్రైనింగ్ అయిపోయాక మనకి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ మినీ ప్రాజెక్ట్ మనం చేసి చూపించాలి మన గ్రూప్ ఆఫ్ బ్యాచ్ లో. ఇప్పుడు మన ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ కి అంతా కలిసి ట్రైనింగ్ కండక్ట్ చేశారు 3 మంత్స్ వాళ్ళు. ఆ గ్రూప్ ఆఫ్ బ్యాచ్ లో 3-4 మెంబర్స్ ని వాళ్ళు గ్రూప్ ఒక టీమ్ లాగా చేసి ఈ మినీ ప్రాజెక్ట్ మనకి ఇస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలో మొత్తం మనకి ఇస్తే మనకు వాళ్ళు 1 or 1.5 మంత్ టైం ఇచ్చి ఆ టైమ్ లో మనం మినీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి సబ్మిట్ చేయాల వాళ్ళకి. మనకి దీనికి కూడా ఒక ట్యూటర్ అనేది అసైన్ చేస్తారు. ఆ ట్యూటర్ డైలీ మన ప్రోగ్రెస్ మనం ఎలా చేస్తున్నాము, ఎవరు ఏ పార్ట్ చేస్తున్నారు, ఎవరు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నారు, ఎవరు బ్యాక్ ఎండ్ చేస్తున్నారు, మొత్తం ఈ ట్యూటర్ అనే వాళ్ళు డైలీ కాల్స్ గ్యాదర్ చేసి మనం అన్ని వాళ్ళు చూస్తుంటారు, మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఆ ట్యూటర్ మినీ ప్రాజెక్ట్ అయ్యాక ఈ కూడా ఒకవేళ మినీ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసి ఇవ్వగలిగితే మనకు డైరెక్ట్ నెక్స్ట్ ఫర్దర్ మూవ్ కావాలము. ఈ మినీ ప్రాజెక్ట్ క్రియేట్ ఒక ఈ మినీ ప్రాజెక్ట్ మనం ఒకవేళ చేయలేకపోయి ఫెయిల్ అయితే మళ్ళా 30 డేస్ ట్రైనింగ్ తీసుకోవాలి మనం. 90% ఈ మినీ ప్రాజెక్ట్ అనేది క్లియర్ చేసేసారు. 3-4 మెంబర్స్ టీమ్ ఉంటారు కాబట్టి ఒకవేళ మినీ ప్రాజెక్ట్ క్లియర్ చేయకుంటే ఇంకో మినీ ప్రాజెక్ట్ ఆ ట్యూటరే ఇంకొకటి ఇస్తారు, అది మనం ఫినిష్ చేసి చూపించాలి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏముంటుంది అంటే మెయిన్ పార్ట్ మొత్తం మన కాగ్నిజెంట్ జర్నీ, మన గ్రోత్, మనం ఏ ప్రాజెక్ట్లోకి వెళ్తే మొత్తం దేని మీద డిసైడ్ అయింటది అంటే ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ దేంట్లో పెడతామో ఆ ప్రాజెక్ట్ బాగా గ్రోత్ ఉన్న ప్రాజెక్టా లేకుంటే ఏదైనా సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది మనది ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ మీద డిపెండ్ అవుతుంది. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే మన డొమైన్, ఇప్పుడు జావా, ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే జావా డొమైన్ మీద మనకి ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మినీ ప్రాజెక్ట్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ మనం క్లియర్ చేస్తే మనకి జావా బేస్డ్ ప్రాజెక్ట్ వస్తుంది. మనం జస్ట్ జావా డొమైన్ కాబట్టి ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే నాకు జావా డొమైన్ పడుతుందా అని చెప్పలేము. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు జావా బేస్డ్ ప్రాజెక్ట్లు వేయచ్చు ఆర్ సపోర్ట్ ప్రాజెక్ట్, అది ఏ ప్రాజెక్ట్ అయినా వేయచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కాగ్నిజెంట్. బట్
మనం ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ మనం చాలా బాగా చెప్పాం, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చామంటే మనకి జావా బేస్డ్ ప్రాజెక్ట్ మీదనే పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ కంప్లీట్ గా 100% షూర్ చెప్పలేము. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ కూడా మనం క్లియర్ చేస్తే మనకి ప్రాజెక్ట్ మ్యాప్ చేస్తారు వెంటనే, ఒక 1 or 2 weeks మధ్యలో ఆ టైం పీరియడ్ లో మనకి ప్రాజెక్ట్ మీద మ్యాప్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ మనకి ఏం చేస్తారంటే, ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ మనకి 30 days ట్రైనింగ్ తీసుకోవాలా, మనం సేమ్ ట్రైనింగ్ తీసుకోవాలా. మనం ఏమేమి ట్రైనింగ్ తీసుకున్నామో 3 months సేమ్ కోర్సెస్ సేమ్ లాంగ్వేజెస్ మనం మళ్ళీ మనం 30 days ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ప్రాజెక్ట్ ఒక మినీ ప్రాజెక్ట్ చేయాలి. మరి ఆ ట్యూటర్ ఏ ట్యూటర్ ఉంటారు కదా, ఆ ట్యూటర్ కిందనే వాళ్ళ హెడ్ లోనే మనము ఈ మళ్ళీ మినీ ప్రాజెక్ట్ చేయాలి. ఈ 30 days ట్రైనింగ్ చేసి ఒకవేళ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఆ మినీ ప్రాజెక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ట్యూటర్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది సెకండ్ ఛాన్స్. ఒకవేళ మనం ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ గెటింగ్ కాలేకపోతే మళ్ళీ 30 days ట్రైనింగ్ మనకి టైం ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఒక మినీ ప్రాజెక్ట్ మనకి ఇచ్చి మళ్ళీ సబ్మిట్ చేస్తే అప్పుడు కూడా మనం దాంట్లో కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ హోల్ 3 months అకాడమీ ట్రైనింగ్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం క్లియర్ చేసేస్తే డైరెక్ట్ ప్రాజెక్ట్ లో మ్యాప్ అయిపోతాం. సెకండ్ ఛాన్స్ ఇచ్చి 30 days ట్రైనింగ్, ఒక మినీ ప్రాజెక్ట్, ఒక ట్యూటర్ అసైన్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో కూడా మనం ఫెయిల్ అయితే 3 months అకాడమీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. 3 months అకాడమీ ట్రైనింగ్ అంటే మొత్తం హోల్ సినారియో మొత్తం మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ 3 months ట్రైనింగ్ హ్యాండ్స్ ఆన్ మళ్ళా ICT1 ICT2 మొత్తం మళ్ళీ డిపెండ్ మొత్తం మళ్ళీ ఇంకో ఫ్రెష్ మినీ ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది ఈ ICT1 ICT2 తర్వాత. సో మొత్తం సినారియో అనేది రిపీట్ అవుతుంది. ఇది మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నా సరే ఇంకా రోజులు పెరిగిపోతూ ఉంటాయి మనం ప్రాజెక్ట్ అయ్యే రోజు. మనం మనం ట్రైనింగ్ సరిగ్గా తీసుకుంటే ఐసీటీ క్లియర్ చేయకుంటే ఈ 30 days ఆర్ 60 days 3 months ఇక్కడ మనకు ల్యాగ్ అయిపోతాం. ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ 2 months మనం ప్రాజెక్ట్ లో వెనకబడిపోతాం. మన ఫెలో టీమ్మేట్స్ ట్రైనింగ్ ఫినిష్ చేసి ICT ఫినిష్ చేసే ప్రాజెక్ట్ లో మ్యాప్ అయిపోయింటారు, మనం ఇంకా ICTలో స్టక్ అయిపోయింటాము. అండ్ ఇది క్లియర్ చేసేసాక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ మనం ఇక్కడ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ మళ్ళీ 30 days ట్రైనింగ్ తీసుకొని దానికి ఒక 1 or 2 months మళ్ళీ మనం బ్యాక్ పడిపోతాం. ఇక్కడ కూడా మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ 3 months అకాడమిక్ ట్రైనింగ్ టోటల్ ఒక 6-7 months మనకు వేస్ట్ అయిపోతాయి. అండ్ ఇది ఇక్కడికి మన దీంట్లో ఫెయిల్ అయితే మళ్ళీ అకాడమిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి మనకి ప్రాజెక్ట్ మ్యాప్ అయితే మనం కాగ్నిజెంట్ ఎంటర్ అయ్యేది PAT రోల్ లో ఎంటర్ అవుతాం. స్టార్టింగ్ ఒక ఫ్రెషర్ ఎంటర్ అయ్యేది ప్రోగ్రామర్ అనలిస్ట్ రోల్, ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్ ఆర్ కొన్నిసార్లు ప్రోగ్రామర్ ట్రైనింగ్ ఎలా అయినా పిలవచ్చు. మనం PAT రోల్లో అన్ని ఫినిష్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ లో మ్యాప్ అయిపోతే ఫస్ట్ మనం ఏమైందంటే PAT రోల్లో మనం ఫ్రెషర్ యాజ్ ఎ ఫ్రెషర్ గా ప్రాజెక్ట్ లో మ్యాప్ అవుతాం, ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనింగ్. దీంట్లో మనకి ప్రాజెక్ట్ బేస్డ్ మనకి ఒకవేళ జావా డొమైన్ పెడితే జావా డొమైన్ రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి, సో దాన్ని బట్టి వర్క్ ఉంటుంది. ఈ 1 year మనం ఫినిష్ చేసుకుంటే కాగ్నిజెంట్ లోనే తర్వాత PA రోల్కి వెళ్తాం ఆఫ్టర్ 1 year. ఈ మధ్యలో 1 year ఉంటుంది, ఆ 1 year లో తర్వాత మనం PA రోల్కి వెళ్తాం. PA రోల్ ఏంటంటే ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్ కాకుండా జస్ట్ ప్రోగ్రామర్ అనలిస్ట్ PA రోల్కి వెళ్తాము. ఈ PA రోల్కి వెళ్ళాక మనకి ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి, ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరుగుతాయి మనకి ఈ PA రోల్కి వెళ్ళాక. ఏం ఆపర్చునిటీస్ పెరుగుతాయంటే జెన్సి డిజిటల్ హానర్స్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ అయ్యాక మనకి జెన్సీ డిజిటల్ హానర్స్ అనేది మంచి ఆపర్చునిటీ. దేనికంటే మన రోల్ అండ్ ప్యాకేజ్ పెంచుకోనికి మనకి జెన్సీ డిజిటల్ హానర్స్ అనేది ఒక మంచి ఆప్షన్. జెన్సీ డిజిటల్ హానర్స్ అంటే ఏం లేదు, ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ అనేది టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఆర్ ప్రోగ్రామ్ అనలిస్ట్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. దాంట్లో ఏంటంటే జెన్సీ నెక్స్ట్ ఒకటి అండ్ జెన్సీ ప్రో ఒకటి, ఈ 2 types వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకుంటారు జెన్సీ డిజిటల్ హానర్స్ వాళ్ళు. ఈ జెన్సీ నెక్స్ట్ ఆ జెన్సీ ప్రోకి పర్టికులర్ టెక్నాలజీస్ ఉంటాయి. జెన్సీ ప్రో కూడా కొన్ని టెక్నాలజీస్ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన లాంగ్వేజెస్కి మనం సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిజిటల్ హానర్స్కి జెన్సీ డిజిటల్ హానర్స్కి మనకి వాళ్ళు ప్రీ అసెస్మెంట్స్ అనేది పెడతారు. స్టార్టింగ్ ఒక అసెస్మెంట్ పెడతారు,
ఆ అసెస్మెంట్ మనం క్లియర్ చేస్తే తర్వాత 6 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం. ఆ 6 మంత్స్ ప్రాసెస్ లో 3 మంత్స్ మనం ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ జెన్సీ నెక్స్ట్ లో ఆ టెక్నాలజీలో ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసి అసెస్మెంట్ క్లియర్ చేశాను అనుకోండి, ఆ 3 మంత్స్ నేను ఎస్క్యూఎల్ సర్టిఫికేషన్ చేసి పెట్టుకోవాలా? ఏదైనా సరే యూడెమి ఆర్ స్కేలర్ ఏదో ఒక అప్గ్రేడ్ ఆర్ ఏదో ప్లాట్ఫామ్ మీద నేను సర్టిఫికేషన్ చేసి పెట్టుకోవాలా ఈ 6 మంత్స్ పీరియడ్ లో. తర్వాత మధ్యలో అసెస్మెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫైనల్ ఒక ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళు కండక్ట్ చేస్తారు, లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ మనం ఇవన్నీ హర్డిల్స్ మనం క్రాస్ చేసి ఈ మొత్తం ఈ 6 మంత్స్ మొత్తం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తే వాళ్ళు తర్వాత రిక్రూట్ చేసుకుంటారు. ఎవరు జెన్సీ డిజిటల్ హానర్స్ లో వాళ్ళ రోల్ ప్రకారం రిక్రూట్ చేసుకుంటారు. అప్పుడు మన ప్యాకేజ్ అనేది చాలా పెరుగుతుంది, ప్లస్ రోల్ అనేది షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది. ఎందుకంటే ప్రోగ్రామ్ అనలిస్ట్ అయ్యాక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 1 ఇయర్ ప్లస్ సంథింగ్. ఆ 1 ఇయర్ ప్లస్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ లో మనకి జెన్సీ క్లియర్ చేసే మనం జెన్సీ డిజిటల్ హానర్స్ మనకు రోల్ ప్లస్ ప్యాకేజ్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జెన్సీ డిజిటల్ హానర్స్ లో ఏదైనా కావచ్చు, జెన్సీ నెక్స్ట్ కావచ్చు ఆర్ జెన్సీ ప్రో కావచ్చు. సో ఇది ప్రోగ్రామ్ అనలిస్ట్ అయ్యేంత వరకు, రైట్ ఫ్రమ్ గెట్టింగ్ ద జాబ్ టు ప్రోగ్రామ్ అనలిస్ట్ అయ్యేంత వరకు మనకు ఆపర్చునిటీస్, ట్రైనింగ్ ఎలా, ఐసిటీ ఎలా, అండ్ మనం పిఏ అయ్యాక రోల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్యాకేజెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని. ఇంకోటి ఏంటంటే రెఫరల్ ఈమెయిల్స్ అని వస్తుంటాయి మన కాగ్నిజెంట్ ఇంటర్నల్లో రెఫరల్ మెయిల్స్ అని వస్తుంటాయి. ఈ రెఫరల్ మెయిల్స్ ఏంటంటే మనం ఎవరైనా రెఫర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్పర్ట్స్ అని ఉన్నారు, వాళ్ళు ఒక రెఫరల్ మెయిల్స్ లో రోల్స్ ఇస్తారు, ఈ రోల్స్ కి మాకు ఓపెనింగ్స్ ఉన్నాయి ఇట్లా. ఇంటర్నల్ లో ఎవరైనా రెఫర్ చేయొచ్చు, అదే అవుట్ సైడ్ కాగ్నిజెంట్ మనం రెఫర్ చేయొచ్చు, ఈ రోల్స్ కి వీళ్ళు సూటబుల్ అన్నట్టు వీళ్ళకి రెఫర్ చేయొచ్చు. అలా రెఫర్ చేశాక ఒకవేళ మనమే ఆ రోల్ కి సూటబుల్ అనుకుంటే మనమే ఇంటర్నల్ గా మూవ్ కావచ్చు. కాగ్నిజెంట్ ఇంటర్నల్ గా మనం ఏదైనా టెక్నాలజీ నేర్చుకుని ఆర్ మనమే మన స్కిల్ సెట్ అప్డేట్ చేసుకుని మనం ఇంటర్నల్ గా కూడా మూవ్ కావచ్చు. దాంతో మనకి ఏమవుతుంది అంటే ప్యాకేజ్ పెరుగుతుంది, సేమ్ ప్యాకేజ్ అండ్ రోల్ ఇంక్రీజ్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం పిఏ అయిన తర్వాత ప్యాకేజ్ అండ్ రోల్ ఎలా పెంచుకోవాలి అనేది. అండ్ బ్రో చెప్పండి, ఇప్పుడు కాగ్నిజెంట్ జంక్షన్ నెక్స్ట్ అయ్యాక మీరు రోల్ అండ్ ప్యాకేజ్ పెరుగుతుంది అన్నారు కదా, సో ఆ ప్యాకేజ్ అరౌండ్ ఎంత పెరగచ్చు? ప్యాకేజ్ ఎంత పెరగచ్చు అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక పిఏటి ప్రోగ్రామ్ అనలిస్ట్ ఒక ఫ్రెషర్ గా జాయిన్ అయితే ప్యాకేజ్ 4 LPA ఉండొచ్చు, 4 LPA ఆర్ మా టైంలో 4 LPA ఉంటాయి, ఇప్పుడు పెరిగిండొచ్చు మేబీ 4.5 ఆర్ 5 తెలియదు, 4 LPA ఉండొచ్చు. ఈ 4 LPA అంటే ప్రోగ్రామ్ 4.5 to 4.5 ఆర్ 4.6 LPA ఉండొచ్చు ఇక్కడ 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్ ప్రోగ్రామ్ అనలిస్ట్ అయ్యాక. ఒకవేళ మనం జెన్సీ ఈ పిఏకి మన నెక్స్ట్ ప్రమోషన్ ఏముంటుంది అంటే అసోసియేట్ ఉంటుంది, అసోసియేట్. ఈ అసోసియేట్ నెక్స్ట్ ఫస్ట్ పిఏటి ఆఫ్టర్ 1 ఇయర్ పిఏ, ఆఫ్టర్ 2 to 3 ఇయర్స్ మన పర్ఫార్మెన్స్ బట్టి మనం ఇయర్ ఎండ్ రేటింగ్స్ అని ఉంటుంది, వైఈఏ అని, ఇయర్ ఎండ్ రేటింగ్స్ ని బట్టి 2 to 3 ఇయర్స్ లో మనం అసోసియేట్ అవుతాం పిఏ నుండి. అసోసియేట్ కి ప్యాకేజ్ 4.5, అసోసియేట్ కి ప్యాకేజ్ 7 or above ఉండొచ్చు మన ఇయర్ ఓవరాల్ రేటింగ్స్ ఆర్ మన మేనేజర్ మన స్కిల్ సెట్ మీద ఎంత ఇంప్రెస్ అయినాడో దాని మీద మన ప్యాకేజ్ అనేది డిసైడ్ ఉంటుంది. ఈ జెన్సీ ఏంటంటే జెన్సీ డిజిటల్ హానర్స్ మనం ప్రోగ్రామ్ అనలిస్ట్ ఉన్నప్పుడే జెన్సీ క్లియర్ చేసుకుంటాం మనము, డిజిటల్ హానర్స్ ఆర్ జెన్సీ నెక్స్ట్ ఆర్ జెన్సీ ప్రో ఏదైనా మనం క్లియర్ చేసుకుంటే ప్యాకేజ్ అనేది 6 to 6.5 ఇయర్స్ ఈ పిఏ పీరియడ్ లోనే 6 to 6.5 అయ్యే ఛాన్స్ ఉంది ఈ పిఏ పీరియడ్ లోనే. మనం అసోసియేట్ అయిన వరకు వెయిట్ చేయకుండా మన ఇంకోటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ అనలిస్ట్ ఉన్నప్పుడు ఈ జెన్సీ డిజిటల్ హానర్స్ మనం క్లియర్ చేసాక డైరెక్ట్ మనం పిఏ నుండి మన రోల్ అసోసియేట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా జెన్సీ డిజిటల్ హానర్స్ క్లియర్ చేస్తే మనకి రోల్ పెరుగుతుంది ప్లస్ ప్యాకేజ్ పెరుగుతుంది. ప్యాకేజ్ డైరెక్ట్ 4.5 or 5 to 6 to 6.5 పెరిగే ఛాన్స్ ఉంది, అండ్ రోల్ అనేది డైరెక్ట్ పిఏ నుంచి అసోసియేట్ కావచ్చు మనం. అది చాలా అడ్వాంటేజ్ జెన్సీ డిజిటల్ హానర్స్ అసెస్మెంట్ ద్వారా. ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్ ఉంటుంది కదా ఫస్ట్ 1 ఇయర్, జెన్సీ నెక్స్ట్ రావడానికి ఎలిజిబుల్ కాదు ఆ టైంలో, ఎందుకంటే మా పీరియడ్ ఆఫ్ టైమ్ లో అయితే మాకు అలాంటి ఆప్షన్స్ ఏం రాలేదు, అలాంటి మెయిల్స్ ఏం రాలేదు జెన్సీ డిజిటల్ హానర్స్ అని అలాంటివి ఏం రాలేదు. సో మోస్ట్లీ పిఏ అయిన తర్వాత మనకి అలా ఆ టైప్ ఆఫ్ మెయిల్స్ వస్తుంటాయి,
డిజిటల్ అనాలిసిస్, ఎందుకంటే ప్రోగ్రామ్ అనాలిస్ట్ ట్రైనింగ్ ఉన్నప్పుడు యాజ్ అ ఫ్రెషర్ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా. ఎందుకంటే జెన్సీ డిజిటల్ హానర్స్ వాళ్ళు ఇంత ఒకటేసారి పిఏ నుండి అసోసియేట్ కి మూవ్ చేస్తున్నారు అండ్ ప్యాకేజ్ ఒకటేసారి 2 to 2.5 lakhs పెంచుతున్నారంటే ఆ టఫ్నెస్ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డిజిటల్ హానర్స్ అసెస్మెంట్ అనేది నెక్స్ట్ అయినా సరే ప్రూవ్ అయినా సరే టఫ్నెస్ లెవెల్ చాలా ఉంటుంది. సో యాజ్ అ ఫ్రెషర్ గా ఫ్రెషర్ అంత టఫ్నెస్ డీల్ చేయలేరు కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఆ పాయింట్ ఆఫ్ టైం లో. అదే ప్రోగ్రామ్ అనలిస్ట్ అయ్యాక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈ ఇది గెట్ ఇన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం ఎప్పుడు ఎలిజిబుల్ అయితే అప్పుడు మనకి మెయిల్స్ వస్తుంటాయి. ఎలిజిబుల్ ఇప్పుడు మనకి అంతే, మనకి ఎలిజిబుల్ ని బట్టి మనకి మెయిల్స్ వస్తున్నాయి. మనం అవుట్లుక్ చాలా కేర్ఫుల్ గా చెక్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. మనం జస్ట్ జెన్సీ నెక్స్ట్ ఈమెయిల్స్ చెప్పండి చెప్పండి జెన్సీ నెక్స్ట్ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. జెన్సీ నెక్స్ట్ ఏముంటదంటే యా ఇది జెన్సీ నెక్స్ట్ లో ఒక టెక్నాలజీ నేను ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. జెన్సీ నెక్స్ట్ లో దానికి ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఎస్క్యూఎల్ కి ప్రీ అసెస్మెంట్. ఆ ప్రీ అసెస్మెంట్స్ ఆ ప్రీ అసెస్మెంట్ లో మనకి ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ అనేది 5 codes ఉంటాయి. 5 codes అవుట్ ఆఫ్ 5 codes 3 codes మనం ఎగ్జిట్ చేయాలి మినిమం. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ ఎంసీక్యూస్ వెయిటేజ్ కూడా 75% వెయిటేజ్ ఉంటుంది. ఒకవేళ 100 MCQs వస్తే దాంట్లో 75 మనం కరెక్ట్ చేసి ఉండాలి, 75% వెయిటేజ్ ఎంసీక్యూ సెక్షన్ కి. ఈ కోడింగ్ సెక్షన్ కి కూడా అలాంటిదే, 5 codes ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 codes మనం 3 codes మినిమం అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితే క్లియర్ చేస్తే మనకి అసెస్మెంట్ అనేది క్లియర్ చేసే పాస్ అయిపోతాం మనం అసెస్మెంట్. అండ్ జెన్సీ ప్రో కూడా సేమ్, ఆ టెక్నాలజీ బట్టి ఎంసీక్యూస్ ఉంటాయి, 75% వెయిటేజ్ అండ్ కోర్స్ లో ఎన్ని కోర్స్ ఉంటాయి దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 codes ఉంటాయి, అవుట్ ఆఫ్ 5 మనం 3 codes మినిమం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే ఓకే. అండ్ నెగటివ్ మార్కింగ్ ఉంటుందా ఎంసీక్యూస్ కి? లేదు, నెగటివ్ మార్కింగ్ ఏమి ఉండదు, జస్ట్ మనకి 75% క్రైటీరియా. ఓకే, గాట్ ఇట్. ఓకే, క్యారీ. సో ఇది రైట్ ఫ్రమ్ గెట్టింగ్ ద జాబ్ టు ప్రోగ్రామ్ అనలిస్ట్ అయ్యేంత వరకు కాగ్నిజెంట్ ఉన్నంత జర్నీ ఇది. ఓకే. అండ్ అలానే ఇప్పుడు ICT1 అండ్ ICT2 ఫస్ట్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి అసెస్మెంట్ జర్నీలో మనకి పర్టికులర్ ఎక్కడన్నా ఈ పర్టికులర్ అసెస్మెంట్ ఇంత మంచి పర్సంటేజ్ వస్తే అట్లా మనకి బోనస్ వస్తుంది అట్లా ఏమంటు ఉందా CTS లో? లేదు, అలా ఏం లేదండి. దానికి వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అని ఉంది కదా, సో అది వేరే కంపెనీస్ కి నేను కూడా విన్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను కూడా విన్నాను. ట్రైనింగ్ అయ్యాక ఒక అసెస్మెంట్స్ పెడతారు ప్రీ అసెస్మెంట్ లాగా, ఆ అసెస్మెంట్ మనం క్లియర్ చేస్తే ఒక జాయినింగ్ బోనస్ ఇస్తారు వాళ్ళు, 1 lakh ఆర్ సంథింగ్ అలా బోనస్ ఇస్తారు. సో వీళ్ళకి ఏంటంటే బోనస్ అనేది మా ఇప్పుడున్న తెలుసు లేదో తెలుసు 2021-22 బ్యాచెస్ కి. మా 2020 బ్యాచ్ కి అయితే ఈ జాయినింగ్ బోనస్ అనే ఆప్షన్ అని మాకు లేకుండా, మేబీ ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ వాళ్ళకి ఉండొచ్చేమో, మా ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది లేకుండా వాళ్ళు ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అనే ఒక అసెస్మెంట్ పెట్టి దాని ద్వారా రోల్ ప్లస్ ప్యాకేజ్ ఇంక్రీజ్ చేస్తుండే వాళ్ళు. అది ఓన్లీ CSE వాళ్ళకైనా ఫుల్ స్టాక్ అసెస్మెంట్ అనేది? ఓన్లీ CSE అంటే 90% ఓన్లీ CSE వాళ్ళు అది అటెండ్ అవుతారు ఆ అసెస్మెంట్ కి. ఎందుకంటే మనం జస్ట్ అప్పుడే కాలేజ్ ఫినిష్ చేసి వచ్చింటాము, మనకు జస్ట్ మాక్సిమం అంటే సి ఆర్ బేసిక్స్ ఆఫ్ జావా SQL అలాంటి వచ్చింటాయి. ఈ అసెస్మెంట్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే యాజ్ అ ప్రెషర్ గానే వాళ్ళు రోల్ ఇంక్రీజ్ చేస్తారు ప్లస్ ప్యాకేజ్ ఇంక్రీజ్ చేస్తారంటే అసెస్మెంట్ లెవెల్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది. CSE వాళ్ళకైతే వాళ్ళ కోర్ లాంగ్వేజెస్ అవే కదా, కోర్ సబ్జెక్ట్స్ అవే కదా అన్నట్టు వాళ్ళు చాలా యాప్ట్ చేస్తారు అది అసెస్మెంట్ వాళ్ళు అటెండ్ కానీ. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు కానీ CSE వాళ్ళు ఎక్కువ అటెండ్ అవుతారు అంతేనా? CSE వాళ్ళు ఎక్కువ అటెండ్ అవుతారు, నాన్ ఐటి ఐటి బోత్ అటెండ్ కావచ్చు. ఓకే ఓకే, గాట్ ఇట్. మీరు ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ ద్వారా వెళ్ళి మీరు CSE అన్నారు? నేను ఈసీ అండి, నేను ఈసీ ఆన్ క్యాంపస్ ఫుల్ స్టాక్ నేను అటెండ్ కాలేదండి. ఎందుకంటే ఫుల్ స్టాక్ మొత్తం జావా మీద ఉండే, మెయిన్లీ జావా మీద ఉండే. HTML CSS జస్ట్ కొంచెం పార్టే, కానీ మోస్ట్ పార్ట్ అసెస్మెంట్ అనేది జావా మీద ఉండే. అండ్ మేము అప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ గా ఈసీ నుండి వచ్చినాం కాబట్టి జస్ట్ మాకు సి అండ్ బేసిక్స్ ఆఫ్ జావా మీద మనకి జస్ట్ గ్రిప్ ఉండే, అందుకే మేము అటెండ్ అవ్వలేదు. మా బ్యాచ్ ఉండే ఒకటి అంతా, మేము కాలేజ్ నుంచి వెళ్ళాం కాబట్టి మొత్తం హోల్ ఈసీకి ఒక బ్యాచ్ అనేది పెట్టిండే వాళ్ళు. ఓన్లీ CS మా దాంట్లో కూడా ఓన్లీ CSE వాళ్ళు అటెండ్ అయింది అసెస్మెంట్ కి. ఓకే ఓకే.
అండ్ మీరు మీరెంతమో 980 బ్యాచ్ నుంచి వెళ్ళారు. సో ఇక్కడ కావడిజెట్ ఇంటర్న్షిప్ నుంచి మొత్తం ట్రైనింగ్ ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దీంట్లో చూస్తే కొంచెం టఫ్నెస్ అనేది ఉంది. మీరు ఏ విధంగా ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేసుకొని క్వాలిఫై అవ్వగలిగారు, మీకు ఏమైనా టఫ్నెస్ అనిపించిందా, ఎట్లా ప్రాక్టీస్ చేయగలిగారు, సో అలాంటి టిప్స్ మన స్టూడెంట్స్కి ఇస్తే బాగుంటుంది. టఫ్నెస్ అనేది మొత్తం మన ట్రైనింగ్ మీద, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, మన ట్రైనింగ్ మీద డిపెండ్ ఉంటుంది. మన ట్రైనింగ్ మనం 3 మంత్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా యూడెమి వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. మొత్తం మనం వీడియోస్ చూసుకుంటా, మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళాలి. మనం ట్రైనింగ్ అనేది మొత్తం నీట్ గా మనం నేర్చుకుని బాగా హ్యాండ్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత ICT ఆర్ ఈ ట్రైనింగ్ ఎగ్జామ్, తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, ICT ఉంటాయి, తర్వాత ఈ హ్యాకర్ ర్యాంక్ అసెస్మెంట్స్ ఉంటాయి, దాంట్లో SQL జావా ఉంటాయి, అవి ఆర్ మినీ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ, అవన్నీ మనం క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అంతే. ఇప్పుడు HTML, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ట్రైనీ అనేది ఇంటర్న్షిప్ ద్వారా ఆ ట్రైనింగ్ ద్వారా వచ్చి ఇవన్నీ వాళ్ళకి జావా డొమైన్ మీద వాళ్ళకి ట్రైన్ చేశారు, కానీ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అయ్యాక వాళ్ళకి సడన్ గా వాళ్ళకి పైథాన్ మీద పడవచ్చు ప్రాజెక్ట్, చెప్పలేము ఆ కాగ్నిజెంట్ రిక్వైర్మెంట్ బట్టి పైథాన్ మీద వేసేయచ్చు. మనం ఏం చేయాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ జస్ట్ ఇవ్వచ్చు అని దీని మీద ప్రాజెక్ట్ పడతానని చెప్పలేము మనము. మనం ICT క్లియర్ చేయగలం, ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయగలము. దాని తర్వాత మన ప్రాజెక్ట్ వేరే దాని మీద పడితే మనం సడన్ గా అడాప్ట్ కావాలి, ఆ చేంజ్ కి అడాప్ట్ అయ్యి ఆ లాంగ్వేజ్ మనం వెంట వెంటనే నేర్చుకోవాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఉంటూనే ఉండాలి ఏదో ఒకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైథాన్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక కూడా ఆ పైథాన్ ప్రాజెక్ట్ కూడా మళ్ళీ అప్డేట్ అయితే మళ్ళీ ఇంకో కోర్స్ నేర్చుకోమంటారు. సారీ, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం లెర్నింగ్ అయితే కంటిన్యూస్ ఉండాలి. లెర్నింగ్ కంటిన్యూస్ ఉంటే మన పర్ఫెక్ట్ గా మన దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయంటే మనకు అంత టఫ్ కూడా అనిపించకపోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు జావా స్ట్రీమ్ కోసం చెప్పారు కదా, మీది జావా స్ట్రీమ్ అని చెప్పేసి, సో అలా మీ బ్యాచ్ కి పైథాన్ స్ట్రీమ్ గానీ ఇంకేమైనా డిఫరెంట్ టెక్నాలజీస్ మీద గానీ ఏమైనా స్ట్రీమ్, అలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. వాళ్ళు రెజ్యూమ్ లో కూడా వాళ్ళు ఏమంటే సి అండ్ బేసిక్స్ ఆఫ్ జావా SQL అలా పెట్టారు వాళ్ళు, కానీ వాళ్ళకి పడిందంటే ట్రైనింగ్ లో వాళ్ళకైతే .NET అని పడింది. .NET టెక్నాలజీ ట్రైనింగ్ ఉండే, కొందరికి .NET, కొందరికి పైథాన్ అలా ఉండే వాళ్ళకి కూడా. అండ్ వాళ్ళకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ కూడా డిఫరెంట్ పడిందా రిక్వైర్మెంట్ బట్టి. కొందరికి ఓన్లీ SQL, కొందరికి సపోర్ట్ రోల్, కొందరికి పైథాన్ మీద అలా పడింది. ఓకే, గాట్ ఇట్. బేస్డ్ ఆన్ మన రెజ్యూమే బేస్ చేసుకొని మోస్ట్లీ ఉంటుంది. రెజ్యూమే బేస్ కూడా ట్రైనింగ్ ఉంటుంది అండ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్రాజెక్ట్ మ్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎలా అంటే అలా వాళ్ళు జస్ట్ మనకి కోడింగ్ లో ట్రైన్ చేశారు కాబట్టి అలా అని కాదు, వాళ్ళు సపోర్ట్ లోనే చేసేయచ్చు, వాళ్ళ ఇష్టం ఉంది. మన వాళ్ళు మనల్ని అడగని కూడా అడగరు, మన మీకు ఏం ప్రిఫరబుల్, ఏ ప్రాజెక్ట్ మీరు జావాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఏ ప్రాజెక్ట్ లో మ్యాప్ అవ్వాలనుకుంటారా, అలా అవే ఉండదు. జస్ట్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది, అది కూడా నాకు తెలిసి నేమ్ సేక్ వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందో అని వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళు మ్యాప్ చేసేస్తారు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ జనరల్ మన కంపెనీ వాళ్ళ ఇంటర్వ్యూ కాకుండా క్లయింట్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుందా మీకు, మీ ప్రాజెక్ట్ జరిగిందా? అంటే ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ నాకు కూడా జరిగింది. కంపెనీ ఇంటర్వ్యూ కాలేజ్ లో ఆన్ క్యాంపస్, తర్వాత మళ్ళీ ఇంటర్న్షిప్ మొత్తం అయ్యాక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ జరిగింది నాకు కూడా. ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ కూడా మోస్ట్లీ నాకు ఇచ్చిన ట్రైనింగ్ టెక్నాలజీ మీదే క్వశ్చన్స్ అడిగారు మొత్తం, స్టార్టింగ్ HTML కాడ నుంచి జావా వరకు ఆర్ SQL HTML అలా మొత్తం దాని మీదనే మనకు నాకు ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అనేది జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అయ్యాక ఒక 2-3 వీక్స్ లో ఒక ప్రాజెక్ట్ మ్యాప్ అయింది నాకు. ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చిందా మీకు? డెవలప్మెంట్ వచ్చింది నాకు, జావా బేస్డ్ ప్రాజెక్ట్ వచ్చింది డెవలప్మెంట్. ఓకే బ్రో, నాకైతే మొత్తం క్లారిటీగా మొత్తం మీరు నోట్ పేర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరిదైతే కాగ్నిజెంట్ ప్రోగ్రామింగ్ ట్రైన్ అయి వచ్చిందో ఆ రోల్కి వాళ్ళకి క్లారిటీగా గైడెన్స్ మొత్తం ఉంది. ఇంటర్న్షిప్ నుంచి కాలేజ్లో ఇంటర్న్షిప్ వచ్చినప్పటి నుంచి మొత్తం మనం అసలైన మెయిన్ ప్రాజెక్ట్కి మ్యాప్ అయ్యే వరకు ఫుల్ జర్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మోస్ట్ నాకైతే డౌట్స్ క్లియర్ అయ్యాయి. మీరు ఇంకేమైనా అదర్ దాన్ దిస్ థింగ్ మీరు ఇంకేమైనా షేర్ చేయాలనుకుంటే యూ కెన్ షేర్ యువర్ థాట్స్. థాట్స్ అయితే అదే అండి, కంటిన్యూస్ లెర్నింగ్ ప్లస్ ట్రైనింగ్ సీరియస్ గా తీసుకోవాలి. ట్రైనింగ్ సీరియస్ తీసుకుంటే మనం ప్రాజెక్ట్ అనేది చాలా బాగా సర్వైవ్ అవ్వగలుగుతాము. ఎందుకంటే వన్స్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాక మనం లెర్నింగ్ అనేది అంత ఎక్కువ చేయలేము. ఏమైనా రిక్వైర్మెంట్స్ ని బట్టి అడిషనల్ ఏమైనా లెర్నింగ్ చేసుకోవాలి, మన రిక్వైర్మెంట్స్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం జావా డొమైన్ లో ప్రాజెక్ట్ లో మ్యాప్ అయ్యాము అనుకోండి, జావాని బట్టి మనం ఇంకా అప్డేట్ అవుతుంటాం, తర్వాత స్ప్రింగ్ బోర్డ్, స్ప్రింగ్ MVC, అలా జావా ఇంటర్నల్ గా మనం ట్రైన్ నేర్చుకోవచ్చు. కానీ
కంప్లీట్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ట్రైనింగ్ లేట్ తీసుకొని అక్కడికి వెళ్ళా ప్రాజెక్ట్లోకి వెళ్ళాక చూసుకుందాము అప్పుడు నేర్చుకోవచ్చు అంటే అప్పుడు కష్టం ఉంటుంది. డైలీ వర్క్ వస్తుంటుంది, రిక్వైర్మెంట్ వస్తుంటుంది, అవి చేస్తూ ఉండాలా, ప్లస్ ఆ వర్క్ నేర్చుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది మనకి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైనింగ్ చాలా మనం చాలా హార్డ్ గా నేర్చుకుంటే ప్రాజెక్టులు అనేది అంత స్మూత్ ఉంటుంది జర్నీ మనది. ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా, సో ఈ కాగ్నిజెంట్ లో టెర్మినేషన్ టెర్మినేషన్ అండ్ న్యూస్లు వింటుంటే ఎట్లనే ఉంటుంది మరి. సో మనం జాగ్రత్తగా చదువుకోకపోతే మరి మూడు ఛాన్సులు ఇచ్చా కూడా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మరి టెర్మినేషన్ అనేది ఉంటుంది. ఒకళ్ళు టెర్మినేషన్ చేయకపోయినా కూడా అని బ్రో చెప్పినట్టు చూసారు అక్కడ 3 మంత్స్ ట్రైనింగ్, మళ్ళీ వినే ట్రైనింగ్ మళ్ళీ వినడము, లేకపోతే 1 మంత్ క్రాష్ కోర్స్ ట్రైనింగ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్ మనకి మళ్ళీ రిపీట్ కొడుతుంటారు కాబట్టి అక్కడే మనకి 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. సో మన ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పోతుంది. సో అక్కడ మనకి వేస్ట్ టైం అనేది లాస్ అయిపోతాము. కొన్నిసార్లు మన లక్ బాగోపోతే టెర్మినేషన్ కూడా చేసేయవచ్చు కాబట్టి మీరు ఏ రోజు చెప్పింది ఆ రోజు జాగ్రత్తగా చదువుకొని యూడమీ కానీ డిఫరెంట్ పోర్టల్స్లో కానీ వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వింటూ చదువుకొని హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా క్రాక్ చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనకి లైవ్ ఎగ్జాంపుల్ బ్రో కూడా నాన్ ఐటీ బ్రాంచ్ అయినప్పటికీ కూడా ట్రైనింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళారు. ఆయన చూసారు ముందు జావా సి బేసిక్స్, అదే సి జావా బేసిక్స్తో వెళ్ళారు, ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అయిపోయారు ఆయన ఇంకా. సో డెవలప్మెంట్ ప్రాజెక్టు. సో మీరు నాన్ ఐటీ అయినా ఐటీ అయినా వన్స్ మీరు లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను చదువుకుంటాను నేను ప్రాక్టీస్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా సరే క్రాక్ చేస్తారు ఈజీగా. సో కంటిన్యూస్ లెర్నింగ్ ఇస్ ద కీ టు సక్సెస్ ఎక్కడైతే మాత్రం. అంతే కదా బ్రో? యా అంతే అండి, కంటిన్యూస్ లెర్నింగ్. చాలా థ్యాంక్స్ బ్రో, అసలు మీకు అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి ఫ్రంట్ లైన్స్ మీడియాలో పోస్ట్ చూసి మీరు మాకు రీచ్ అవుట్ అయినందుకు అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంతా మన స్టూడెంట్స్కి షేర్ చేసినందుకు చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ గాయస్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్.